इन रोज पार्टी एंत वील की पार्टी चूसी नव्वा कदा इवा पार्टी गुर्तोचिंदे इवा नीन दुनी विन वेसी पट चेतक तरवा इवा पट तीस बाध कदा नीन बुना वेसी इं कटे इवा कट इंट गृह प्रवेश कड़पुल बाध कदा अंत अन्याय भारतीय जनता पार्टी ना रूम नि भारतीय जनता पार्टी जेडल कंडगल पे अंदे पार्टी वीडन पार्टी अन्यात्र पार्टी वेड़ता निध्यक्ष पदवी की रिजाइन ओडिपेन फाइनेंशियल नष्ट रूड विषय अना रोज बाधपल पार्टी मोसमें दसरा तर कार्यकर्ता मेमाली मुझक निर्णय हंड्रेड पर्स अन्यायम जरूर అందుకే నాకు అదృష్టానికి ఎలాంటి పిలుపు రాలేదు నాతో ఏమీ మాట్లాడలేదు నాకు మాత్రం అన్యాయం బాగా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీకి నేను రాజీనామా చేస్తాను నేను భారతీయ జనతా పార్టీలో ఉండను ఏ పార్టీ అయితే నన్ను అన్యాయం చేసిందో ఆ పార్టీ కనువిప్పు కలగాల నాలాగా తెలంగాణలో ఏ మహిళకు కూడా అన్యాయం జరగదు ఒక పార్లమెంట్ లో ఏడు స్థానాలు ఉంటే ఏడు స్థానాల్లో ఒక్క మహిళకు సీట్ ఇయ్యరా అది కూడా ఒక బలమైన క్యాండిడేట్ రెండు సార్ల రెండో స్థానంలో ఓడిపోయిన దాన్ని నేను నేను తెలంగాణ మొత్తంలో టాప్ 5 లో టాప్ 10 లో ఉన్నదాన్ని నేను టాప్ 10 లో ఉన్నదాన్ని లేడీస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాను తెలంగాణలో అలాంటి నాకు ఇంత అన్యాయం చేయడం న్యాయమాని నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని भारतीय जनता पार्टी नम्मको नीन इन रोज पा शक्ति मोतम वरक पाना चला अन्याय जी पार्टी तो ना रूम निंडा भारतीय जनता पार्टी जेंडर
నిన్ను అందుకే నాకు పార్టీ వీడాలని లేదు కానీ పార్టీ నాకు చేసిన అన్యాయానికి నేను మాత్రం పార్టీ వదిలిపెడతాను నిన్న అధ్యక్ష పదవికి కూడా నేను రిజైన్ చేస్తాను చెప్పండి మీరు చెప్పండి ఈరోజు ముదూల్ నియోజకవర్గం టికెట్ డిక్లేర్ అయిందో యాక్చువల్ ఆ టికెట్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయి ఏంటికనంటే దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి మీకు టికెట్ కన్ఫామ్ ఉంది అని చెప్పి జాతీయ నాయకులు ఊరబెట్టి ఈరోజు పొద్దున రమాదేవికి కాకుండా రామారావు పటేల్ గారికి ఇచ్చారు ఒక విధంగా చూస్తుంటే ముదూల్ నియోజకవర్గమే కాకుండా నిర్మల్ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలలో ఖానాపూర్ నిర్మల్ ప్లస్ మరియు ముదూల్ ఈ మూడు దగ్గర బీజేపీ క్యాండిడేట్లకి టికెట్ ఇవ్వడం లేదు మొత్తం మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ భారతీయ జనతా పార్టీకి రియల్గా ఉన్న బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు అవసరం లేదు ఎందుకంటే ఒక చోట కాకుండా ఒక చోట ఖచ్చితంగా ఇస్తారు అని అనుకున్నాం కానీ ఎక్కడ కూడా ఇయ్యలేదు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటేనే పేరుకు సిద్ధాంతాలు అని చెప్తుంటారు కానీ ఈరోజు సిద్ధాంతాలు అనేది శుద్ధలో కలిపేసింది అందుకోసం రమాదేవి గారికి చాలా అన్యాయం జరిగింది అది కాకుండా బైన్సాలోనే ఇలా ఎప్పుడు చూసినా బండి సంజయ్ అన్న బైన్సా అని పేరెత్తుతాడు మరి ఈ బండి సంజయ్ అన్నకి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను బైన్సాలో ఎన్నిసార్లు గొడవ జరిగిందన్న కానీ ఈరోజు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళు ఒక్క రోజు కూడా ఈ గొడవలలో పాలు పంచుకున్న రోజులు లేవు ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు కానీ ఒక ఆడదై ఉండి గాజులు పెట్టుకున్న ఆడది ఉండి కూడా బైన్సాలో ఒక వర్గానికి చెందిన వారిని దిష్టి బొమ్మ కాల్చింది అప్పుడే బైన్సాలో ఉన్న ఈ మిగతా వాళ్ళందరూ చచ్చింతో ఈక్వల్ అప్పుడు కూడా అది కాకుండా పాకిస్తాన్ నుంచి కూడా కాల్స్ వస్తుంటే కూడా ఆమె ఏది విధంగా చెల్ల ఇది కాకుండా భయపడకుండా అయినా పార్టీని ముందుకు సాగుతూ పోయినా ఉంది అయినా ఖచ్చితంగా కూడా ఆమెకు టికెట్ వస్తుంది అని కార్యకర్తలు అందరూ ఆశిస్తూ ఉన్నారు కానీ టికెట్ రాలేదు ఈ రోజు బూత్ స్థాయి నాయకుడి నుంచి బూత్ అధ్యక్షుడు బూత్ జనరల్ సెక్రటరీ మండల అధ్యక్షుడు జిల్లా పార్టీ మొత్తం రమాదేవి పక్కనే ఉంది కానీ ఈ పార్టీకి మొత్తం అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళా రమాదేవి గారు ఏదైతే ఎమ్మెల్యేకు పోటీ చేస్తున్నారో ఆమె కోసం కాదు ఆమె కుటుంబం కోసం కాదు ఓన్లీ కార్యకర్తల కోసమే పోటీ చేయాలనుకున్నారు కార్యకర్తల కోసమే ఇప్పుడు కూడా పోటీ చేస్తారు ఎప్పుడు కూడా ఒక మనిషి ఉద్యోగం విషయంలోనే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోతారు కానీ రమాదేవికి బైన్సాలో ఈ ముదూల్ తాలూకాలో ఒక బిజినెస్ లేదు ఏం లేదు ఓన్లీ సర్వీస్ సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో సేవ చేస్తూ వచ్చారు ఎప్పుడైతే 10 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు కొందరు ఏలన చేశారు రమాదేవి వెంబడి తిరుగుతుంటే అయ్యో ఈ పిల్లలు రమాదేవి వెంబడి తిరుగుతున్న కానీ ఇప్పుడు ఆ పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 20 సంవత్సరాల లోపు వచ్చి ఇప్పుడు ఓటు వేసే కరెక్ట్ ఏజ్ కి ఎలగచ్చి గద్దచ్చి తన్నుకపోయినట్టు పార్టీని టికెట్ ని తన్నుకపోయారు కానీ భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతాలు బాగా ఉంటాయి భారతీయ జనతా పార్టీ ద్రోహం చెయ్యదు అనే నమ్మకంతోనే నేను కూడా ఒక ఇండియన్ ఆర్మీ నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరినాను కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈరోజు సిద్ధాంతాలన్నీ శుద్ధలు కల్పేసి పార్టీ అన్యాయం చేసింది దానివల్ల ఈ ముదూల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పదాధికారులు జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు అందరం కలిసి రిజైన్ చేస్తున్నాం రమాదేవి గారు ఖచ్చితంగా పోటీలో ఉంటారు పోటీలో మేము ఏం చేయాలి మా ప్రజల ఆదరణ ఎలా ఉంది మేము ఎన్ని హాస్పిటల్ సర్వీస్ చేశామో ప్రజలే మిమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్తారని చెప్పడం జరిగింది భారత్ మాతాకి